ఇండియాలో మొదటి కోవిడ్-19 కేసు జనవరి 27, 2020 కేరళలో నమోదైంది. డిసెంబర్ 2019 చైనాలో మొదలైన ఈ వైరస్ ఇండియాతో పాటు ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాల్లో వ్యాప్తించింది. ఇండియాలో జనవరి నుంచి కోవిడ్-19కి సంబంధించిన కేసెస్ రావడం స్టార్ట్ అయ్యాయి. మొదట్లో ఆ వైరస్ మన ఇండియన్ క్లైమేట్లో బ్రతకదు అనుకున్నారు, కానీ కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే కోవిడ్-19 కేసెస్ పెరగడం మొదలయ్యాయి. దాంతో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ మార్చి 24, 2020 నుంచి ఇండియాలో 21 రోజుల పాటు లాక్డౌన్ని ప్రకటించారు. అత్యవసరాల పరిస్థితుల్లో తప్ప ఎవరు ఇంట్లో నుంచి బయటకు రావద్దని చెప్పారు. కానీ 21 రోజుల్లో కోవిడ్ వైరస్ తగ్గడం కాదు కదా, ఇంకా మరింత పెరిగింది. దాంతో లాక్డౌన్ మరింత పొడిగించారు. ఈ లాక్డౌన్ వల్ల ఎంతోమంది తమ ఉద్యోగాలను, వ్యాపారాలను పోగొట్టుకున్నారు. కానీ ఎంతోమంది ప్రజలకు లాక్డౌన్లో సహాయం చేశారు. అందులో కొందరి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 1, అఖిల యాదవ్. ఈమె తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఉన్న మదనాపురం అనే ఊరిలో సర్పంచ్. ఈమెకు 23 సంవత్సరాలు. ఆ ఊరిలో మొత్తం 600 మంది నివసిస్తూ ఉన్నారు. లాక్డౌన్ స్టార్ట్ అయ్యాక ఎవరు కోవిడ్-19 సీరియస్గా తీసుకోలేదు. దాంతో ఆమెనే ఊరి ఎంట్రెన్స్ దగ్గర ఒక కర్రతో నిలబడి సరైన రీజన్ లేకుండా ఎవరిని ఊరిలోకి పంపేవారు కాదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఊరి ఎంట్రెన్స్ దగ్గర ఆమెనే నిల్చునేది. మధ్యాహ్నం తర్వాత కొంచెం సమయం విశ్రాంతి తీసుకొని మళ్ళీ అక్కడనే నిల్చునేవారు. కేవలం ఊరు బయటనే కావలి ఉండకుండా ఊరి లోపల ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి కోవిడ్-19 రాకుండా ఎన్నో జాగ్రత్తలు చెప్పేవారు. ఊరిలో మొత్తం 600 మంది ఉంటే 2000 మాస్కులని అలాగే శానిటైజర్స్ని పంచారు. ఈమె చేసిన పని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మెచ్చి ట్విట్టర్ ద్వారా తనని అభినందించారు. ఊరికి సర్పంచ్ అయి కూడా తన ఊరి ప్రజలకి లాక్డౌన్లో ఎంతో సహాయపడ్డారు. 2, డాక్టర్ బ్రిజల్ పటేల్. ఈమె అహ్మదాబాద్లోని అర్బన్ హెల్త్ సెంటర్లో ఒక మెడికల్ ఆఫీసర్. కోవిడ్-19 వల్ల ఈమెకు వర్క్ మరింత పెరిగింది. లాక్డౌన్లో ఈమె వర్క్ ఏమిటంటే డొమెస్టిక్ అలాగే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నుంచి వచ్చే ప్యాసెంజర్స్కి కరోనా పాజిటివ్ ఉంటే వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం ఈమె పని. కానీ ఫిబ్రవరి 2020లో ఈమె ప్రెగ్నెంట్ అని తెలిసింది. ప్రెగ్నెంట్ అయినా కూడా ఈ కోవిడ్ లాక్డౌన్లో వర్క్ చేయాలనుకుంది. వీళ్ళది జాయింట్ ఫ్యామిలీ. ఆమె ఫ్యామిలీ అలాగే ఆమె హస్బెండ్ వర్క్ చేయడానికి ఒప్పుకున్నారు. బ్రిజల్ పటేల్ తన ప్రెగ్నెన్సీ 5వ నెల ఉన్నప్పుడు ఆమె ఫాదర్ అలాగే ఆమె హస్బెండ్ తనని ప్రతి 3 గంటలకు ఒకసారి చెక్ చేసి ఆమె హైడ్రేటెడ్గా ఉండేలా చూసేవారు. బ్రిజల్ పటేల్ మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 7 PM వరకు తన వర్క్లోనే ఉంటుంది. ఈమెకు ఒకరోజు కొన్ని కోవిడ్-19 సింప్టమ్స్ వచ్చాయి, కానీ టెస్ట్ చేశాక నెగిటివ్ అని తేలింది. ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా ఇతరులకు సహాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె చెప్పింది. ఈమె బ్రేవరీని మనం తప్పకుండా మెచ్చుకోవాలి. 3, సోను సూద్. కోవిడ్-19 లాక్డౌన్లో సూపర్ హీరోస్ గురించి మాట్లాడేటప్పుడు సోను సూద్ పేరు తప్పకుండా ఉంటుంది. ఇతన్ని లాక్డౌన్లో హీరోగా చెప్పుకోవచ్చు. కోవిడ్-19 లాక్డౌన్ టైంలో ఎంతోమంది వర్కర్స్ని తను బస్సెస్ అరేంజ్ చేసి తమ తమ ఇంటికి చేరవేశాడు. సైకిల్స్ కూడా రోడ్డు మీద వెళ్ళని రోజుల్లో గర్బేజో అన్న క్యాంపెయిన్ ద్వారా సుమారు 7.5 లక్షల వర్కర్స్ని తమ ఇంటికి చేర్చాడు. ఇందులో మొత్తం 120 బస్సెస్ని తన సొంత డబ్బులతో నడిపించాడు. సోను సూద్ స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర నుంచి చాలా కష్టపడి పర్మిషన్స్ తీసుకున్నాడు. ఈ బస్సెస్ ద్వారా ఎంతోమందిని ముంబై నుంచి ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు, జార్ఖండ్లో ఉన్న తమ ఇంటికి చేరారు. తన వైఫ్ సోనాలి అలాగే అతని స్నేహితుడు నీటి గోయల్ సోను సూద్కు ఎంతో సహాయపడ్డారు. బస్సెస్ బయలుదేరే వరకు సోను సూద్ రోజులో కేవలం 2 నుంచి 4 గంటల వరకే పడుకునేవారు. ఈ బస్సెస్ అన్నిటికీ సుమారు 2 లక్షల వరకు ఖర్చు అయింది. ముంబైలో ఉండే ఒక ప్లంబర్ తన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం తన ఊరైన వారణాసికి వెళ్ళాలనుకున్నాడు, కానీ లాక్డౌన్ వల్ల వెళ్ళలేకపోయాడు. దాంతో సోను సూద్ అతని ఫ్రెండ్స్ కలిసి ఒక అంబులెన్స్ అరేంజ్ చేసి ఆ ప్లంబర్కి వారణాసిలో ఉన్న ఒక హాస్పిటల్లో అతని కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ని చేయించారు. అలాగే కర్ణాటకలోని షామిద్ అలీ అనే ట్రక్ డ్రైవర్ తన కూతురి హార్ట్లో హోల్ ఉండడం వల్ల తనకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించాలి. తన దగ్గర డబ్బు లేకపోవడంతో సోను సూద్ని కాంటాక్ట్ చేశాడు. అప్పుడు సోను సూద్ అతని కూతురికి
ముంబైలో ఉన్న ఒక చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాడు. దీంతో వాళ్ళ ఫ్యామిలీ సోను సూద్కి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ కరోనా వైరస్ పాండమిక్లో ఎంతోమంది మెడికల్ స్టాఫ్ మెంబర్స్ బస చేయడానికి, అలాగే వాళ్ళకి ఫుడ్ కోసం ముంబైలో ఉన్న తన జూహూ హోటల్ని కూడా తెరిచాడు. అలాగే శక్తి అన్నదానం అనే క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశారు. దీని ద్వారా ముంబైలో రోజుకి 40,000 మందికి ఫుడ్ని అందించాడు. మహారాష్ట్రలో ఉన్న పోలీస్ ఆఫీసర్లకి 25,000 ఫేస్ షీల్డ్స్ని డొనేట్ చేశాడు. జూలై 26, 2020లో కిర్గిస్తాన్ దేశంలో ఉన్న మొత్తం 135 ఇండియన్ స్టూడెంట్స్ని ఫ్లైట్ ద్వారా ఇండియాకి తీసుకువచ్చాడు. తన 47వ బర్త్డేకి ప్రవాసీ రోజ్గర్ అనే యాప్ని రిలీజ్ చేశాడు. ఈ యాప్ ద్వారా ఎంతోమంది తమ వర్కింగ్ స్కిల్స్ని నేర్చుకోవచ్చు. దీని ద్వారా 300,000 మందికి ఉద్యోగాలు అందాలని అనుకుంటున్నాడు. సోను సూద్ టీం తమని కాంటాక్ట్ అవ్వడం కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా క్రియేట్ చేశారు. అలాగే సోను సూద్ ట్విట్టర్ ద్వారా కాంటాక్ట్ అయిన వారికి కూడా ఎంతో సహాయం చేశాడు. జూలైలో ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు డిస్టిక్లో ఉన్న కె నాగేశ్వరరావు అనే రైతు దగ్గర పొలం దున్నడానికి ఎద్దు కానీ ట్రాక్టర్ కానీ లేకపోవడంతో తన కూతుర్ల చేత పొలాన్ని దున్నించాడు. ఆ వీడియో ఎంతో వైరల్ అయ్యింది. సోను సూద్ ఆ వీడియోకి రెస్పాండ్ అయి ఆ రైతుకి ఒక ట్రాక్టర్ని కొనిచ్చాడు. సోను సూద్ చేసిన ఈ పనిని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకున్నారు. చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో మంచి పనులు చేశాడు. సినిమాలో విలనైన నిజ జీవితంలో ఇంతమందికి సోను సూద్ సూపర్ హీరో. 4, పూజ కుమారి. తను 2 సంవత్సరాల నుంచి ఒక ఊబర్ డ్రైవర్. లాక్డౌన్లో ఊబర్ కంపెనీ ఊబర్ మెడిక్ అనే ప్రోగ్రామ్ను స్టార్ట్ చేసింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంతోమంది క్యాన్సర్ అండ్ డయాలిసిస్ పేషెంట్స్ని తమ ఇంటి నుంచి హాస్పిటల్కి చేరవేస్తుంది. పూజ కుమారి కూడా ఆ ప్రోగ్రాంలో పాల్గొంది. లాక్డౌన్ మొదట్లో కరోనా వైరస్ వల్ల ప్యాసింజర్స్ని డ్రాప్ చేయడానికి భయం వేసేది. కానీ అన్ని జాగ్రత్తలు పాటించి 2 నెలల పాటు పేషెంట్స్ని డ్రాప్ చేస్తున్నాను అని పూజ కుమారి అంది. ఈమె రోజుకి 150 నుంచి 200 కిలోమీటర్ల వరకు కార్ని డ్రైవ్ చేస్తుంది. ప్రతి రైడ్లో కేవలం 2 పేషెంట్స్నే పికప్ చేసి సోషల్ డిస్టెన్స్ పాటించడంతో ఎంతోమందిని హాస్పిటల్కి చేరవేసింది. డ్రైవర్గా చాలా కాలం పనిచేసిన తర్వాత తన సొంతంగా ఒక కారు కొనుక్కొని ఎంతోమందికి సహాయం చేస్తుంది. ఈ ఊబర్ మెడిక్ ప్రోగ్రాం మొత్తం 1 రూపాయి ఖర్చు లేకుండా అందరికీ ఉచితంగా సహాయం చేస్తుంది. 5, యోగరాజ్ మింగి. ఇతను జమ్మూ అండ్ కాశ్మీర్లోని రియాసీ అనే ప్రాంతంలో నివసిస్తూ ఉంటాడు. ఇతని వయసు 74 సంవత్సరాలు. లాక్డౌన్ స్టార్ట్ అవ్వడంతో ఇతను అందరికీ సహాయం చేయాలి అనుకున్నాడు. ప్రతి నెల తనకు వచ్చే పెన్షన్ డబ్బులతో 6,000 మాస్కులను తనే కుట్టి ఎంతోమందికి పంచాడు. అలాగే తన ఏరియాలో ఉన్న వాళ్ళకి రేషన్ ఫ్రీగా అందిస్తున్నాడు. ఇతను చేసిన పని తెలిసిన నరేంద్ర మోడీ తనని ట్విట్టర్ ద్వారా అభినందించారు. వీళ్ళే కాకుండా ఇంకెంతోమంది ఈ లాక్డౌన్ సమయంలో ఎంతోమందికి సహాయం చేశారు. వాళ్ళందరినీ మనం తప్పకుండా అభినందించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.